తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయనను సీఎం గా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్ళగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేను రేవంత్ కలిశారు. రేపు హైదరాబాద్లో జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు ఇతర అంశాలపై కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. और कांग्रेस पार्टी के नेतृत्व के आशीर्वाद से तेलंगाना देश में आगे जाए और हम यही शुभकामनाएं देते हैं. हम आपके साथ हैं. कल आपकी शपथ जो होगी उस पर पूरा हरियाणा आपके साथ होगा. एक सवाल आपकी मैं स्पीच सुन रहा था उसमें यार जोशी भाई कोई फायदा पहले से माइक लगा रखते हैं ना सबसे बढ़िया.